సార్ నేను ఒకసారి పరిచయ సార్కి అందరికీ అందరికీ నమస్కారములు అండి. నేను మీ భానుప్రసాద్ రాజు. ఈ నెల ఫిబ్రవరి 17వ తారీఖున ది సెయింట్ అండ్ సైంటిస్ట్ ప్రొఫెసర్ స్వామి జ్ఞానానందులు వారి ప్రియ శిష్యులైనటువంటి డాక్టర్ భూపతిరాజు రామరాజు గారు మీకు అందరికీ చిరపరిచితులే. ఆయన ప్రతి శనివారం సత్సంగ్ ద్వారా స్వామీజీ బోధనలు వివరిస్తూ మనందరికీ దగ్గర అయ్యారనే విషయం కూడా మీకు అందరికీ తెలుసు. ఆ సందర్భంగా ఆ రోజు అనగా ఫిబ్రవరి 17వ తారీఖున ఆయన జన్మదినం సందర్భంగా నేను ఫేస్బుక్లో అదే ముఖ ఫేస్బుక్లో కానివ్వండి, వాట్సాప్లో కానివ్వండి, మెసెంజర్లో కానివ్వండి, నేను చేసిన పోస్టులకి చాలా చక్కగా స్పందించి ఆయనకి శుభాకాంక్షలు తెలిపినందుకు నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ సందర్భంగా ఇప్పుడు ప్రస్తుతం డాక్టర్ గారు మనకి జూమ్ లైవ్ ద్వారా ఆన్లైన్లో ఉన్నారు. మీకోసం ఆయన కృతజ్ఞతలు తెలుసుకునే అవకాశం ప్లస్ స్వామీజీ ఆశీస్సులు అందించడానికి ఆయన లైవ్లో ఉన్నారు. ఆయన సందేశం మన అందరం కలిసి విందాం. దయచేసి వీక్షించండి. థ్యాంక్ యూ. వెల్కమ్ టు రామరాజు గారు. మీరు ఇప్పుడు మీ సందేశం ఇవ్వాల్సిందిగా అందరికీ మీ సందేశం ఇవ్వాల్సింది కోరుతున్నాను సార్. అందరికీ నమస్కారం అండి. మీరందరూ అంత ప్రేమగా నాకు శుభాకాంక్షలు చెప్పినందుకు ఇండివిజువల్గా థ్యాంక్స్ చెప్పడానికి, కృతజ్ఞతలు చెప్పడానికి వీల్లేని మొలాన్ని మీ అందరికీ ఒకేసారి మా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. యాక్చువల్గా కృతజ్ఞతలు మేమే మీకు తెలపాలి. మన భానుగారు సుమారు 2000 మంది పంపించారని తెలుపుతున్నారు. మీ అందరికీ ఇంత ప్రేమగా నన్ను చూసుకునే అర్హత నాకు ఇచ్చారు అంటే మీరు నాకు చూపించట్లేదు, జ్ఞానానందకి వాళ్ళకి ఆ సత్సంగంలో జరుగుతున్న ఈ సందర్భంగా మీరందరూ జాయిన్ అయినందుకు మా అందరి తరఫున, ఈ వాలంటీర్స్ అందరి తరఫున మీకు కృతజ్ఞతలు జరుపుతున్నాం. మీరందరూ ఇంత ప్రేమగా ఇందులో జాయిన్ అయ్యి, ఈ సత్సంగంలో జాయిన్ అయ్యి, శనివారం ఆదివారంలో కూడా జాయిన్ అయ్యి, ఆ మహాత్ముడు ఒక మహర్షి అణుశాస్త్రవేత్త వారి జన్మ వారి ఆశయాల్ని వారి ఇచ్చిన మెసేజ్ని మనం అందరూ తెలుసుకుని మన జన్మని ముందుకు వెళ్ళి మన జన్మలో ఉన్న ఆదర్శాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్తే మనందరికీ ఉపయోగపడుతుందనే విధానంగా జరుగుతున్నాం ఇవన్నీ. మీరందరూ ఇంతమంది ప్రేమగా ఇందులో జాయిన్ అవుతున్నారు, చాలా సంతోషం. ఈ విధంగా ఎవరైనా కొత్త వారు ఉన్నారేమో ఒక 2 నిమిషాల్లో ఈ అణుశాస్త్రవేత్త మహర్షి గురించి ఒక చాలా క్లుప్తంగా చెప్పి అసలు ప్రాజెక్ట్ అసలు స్కెడ్యూల్డ్ దానికి వెళ్దాం. జ్ఞానానంద మహర్షి అణుశాస్త్రవేత్త. భారతదేశంలో మహర్షులు ఎప్పుడూ మహర్షులు ఉండటం, మహర్షులు తర్వాత జ్ఞానంలోకి వెళ్ళటం కూడా సాంఖ్యం కోసం వెళ్ళటం కూడా పూర్వం నుంచి ఆచారం ఉంది. అటువంటి వారు కణాద మహర్షులు, బ్రహ్మగుప్తులు, పతంజలి మహర్షులు అని ముగ్గురిని పేర్కొంటారు ఎప్పుడూని. ఆ విధంగానే ఈ రోజుల్లో ఇటువంటి మహర్షి అణుశాస్త్రవేత్త వారి గురించి వివరంగా ప్రతి శనివారం ఆదివారం కూడా మాట్లాడుకుంటున్నాం. అందులో మీరందరూ జాయిన్ అవుతున్నారు. మీరు జాయిన్ అయ్యట్లో తప్పకుండా మనందరూ కలిసి కృషి చేసి మా వారు చేసిన ఉపదేశాలని ఆదర్శంగా తీసుకుని మనందరూ ముందుకు వెళ్దాం. ఇంతతోటి మరీ మరీ మీ అందరికీ కృతజ్ఞతలు. ఇంత ప్రేమగా మా అంటే మా అందరికీ కలిసి కృషి చేద్దాం, మనందరికి ఒకరికొకరికి హెల్ప్ చేసుకుందాం. నమస్కారం అందరికీ. ధన్యవాదాలు డాక్టర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.